హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజాత కలెక్షన్. ఈరోజు వీడియోలో జ్యువెలరీ ఐటమ్స్ కాదండి, లేడీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది. తప్పనిసరిగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అందరికీ గ్రీన్ టీ గురించి తెలుసు, బ్లూ టీ అనేది ఒకటి ఉంటుందండి, అది చాలా చాలా ఉపయోగకరం లేడీస్కి. శంకు పుష్పం చెట్టు అండి, అది చాలా బాగుంటుంది ఈ పువ్వు. దీని విశేషాలు, దీని గురించి మనం తెలుసుకుందాము. ఫ్లవర్ ఇస్ ఎ మిస్టీరియస్ హర్బ్ యూజ్డ్ ఇన్ ఏషియంట్ ఆయుర్వేద. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫర్ వెయిట్ లాస్ అండ్ హెల్ప్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఫర్ కంట్రోలింగ్ బ్లడ్ షుగర్. రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ప్యాక్డ్ విత్ హై లెవెల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ఏజింగ్. శంకు పువ్వు పార్వతీ పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన పువ్వు అండి. ఈ పువ్వుని ప్రతిరోజు దేవుడి దగ్గర ఒక్క పువ్వు పెట్టినా కానీ దేవుడు చాలా సంతోషిస్తాడంట. ఈ పూలు చాలా బాగా పూచాయండి, చూడండి. ఈ పూలతో గ్రీన్ టీ ఎలా చేయాలో చూద్దాం మనం. మా దగ్గర ప్రెస్టేజ్ కెటిల్ ఉందండి, ఎలక్ట్రానిక్. అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి. గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చు, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది. గ్యాస్ మీదైనా ఒక గ్లాస్ నీళ్ళు పోసి వేడి చేసుకోవాలండి. బాగా మరగనించి మరిగాక దాన్ని ఆఫ్ చేసి మనం పూలు తీసుకోవాలండి. ఒక మూడు పువ్వులు, ఇవి బాగా మరుగుతున్నాయి వేడి నీళ్ళు. బాగా మరిగాక ఒక కప్పు తీసుకొని ఆ కప్పులో మూడు పువ్వులు తీసుకొని కప్పులో వేసుకొని బాగా మరిగించిన వేడి నీళ్ళని ఆ గ్లాస్ కప్పులో పోసుకొని 1 మినిట్ స్పూన్ తోటి మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటే అవి మంచి బ్లూ కలర్ వస్తాయండి. వైట్గా ఉండే వాటరు మనకి మంచి బ్లూ కలర్లో వస్తాయి. చూడండి ఒకసారి మీరే, ట్రాన్స్పరెంట్గా ఉండే వాటరు బ్లూ కలర్లోకి వస్తాయి, వెంటనే బ్లూ కలర్లోకి వస్తాయండి. ఇవి చాలా చాలా ఉపయోగకరమైన శంకు పుష్పం బ్లూ టీ అండి. ఈ టీ గురించి చాలా చాలా నెట్లో చదివితే చాలా చాలా ఉపయోగాలు కనిపిస్తున్నాయి. మీరు సర్చింగ్ చేసుకొని దీని గురించి తెలుసుకొని ఆ తర్వాత మీరు తాగండి, చాలా ఉపయోగకరమండి ఈ బ్లూ టీ. చూడండి, పూలు వేసి ఓన్లీ ఒక 10 టైమ్స్ స్ప్రెడ్ చేయగానే మంచి బ్లూ కలర్లోకి వచ్చాయి వాటరు, చాలా బాగుంటాయండి. చూడండి, అవి మనం పైన కొంచెం 10 టైమ్స్ స్ప్రెడ్ చేయగానే మంచి బ్లూలో రాగానే ఆ పూలన్నీ తీసేసి వేరే బౌల్లో వేసుకొని అలా విడిగా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఆ బ్లూ టీలో నిమ్మరసం పిండాలి. చూడండి, నిమ్మరసం పిండంగానే ఆ బ్లూ టీ కాస్త వైలెట్ కలర్ వచ్చేస్తుందండి, మ్యాజిక్ లాగా మంచి వైలెట్ కలర్ వస్తుంది. అది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆ వైలెట్ కలర్ కూడా మీకు ఈ ట్రాన్స్పరెంట్ గ్లాసులో మీకు క్లియర్గా కనిపిస్తుంది. నిమ్మకాయ తగలంగానే మంచి బ్లూ టీ కాస్త వైలెట్ కలర్కి వస్తుంది. ఆ వైలెట్ కలర్లో 2 స్పూన్స్ తేనె కలుపుకొని ఆ డ్రింక్ని మనం తాగాలండి. లేడీస్కి చాలా యూస్ఫుల్ డ్రింక్ ఇది, చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి ఈ డ్రింకు. శంకు పుష్పం పూలు చాలా ఉపయోగకరమైన పూలు లేడీస్కి. ఇవి మనం తాగటానికి మాత్రమే కాకుండా దేవుడికి చాలా ఇష్టమైన పూలు అండి ఈ పూలు. మనము డైలీ, మనకు ఒక చెట్టు ఉంటే ప్రతిరోజు పూచే పూలని మనం దేవుడి దగ్గర పెట్టుకొని మరుసటి రోజు మనం వాటిని మనం బ్లూ టీ చేసుకొని తాగితే అది ఇంకా ఇంకా మంచి ఫలితాలు ఇస్తుందండి. మనం ఈ పూలని దేవుడి దగ్గర ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. చూడండి చూడండి, ఇలా నేను మా దేవుడి దగ్గర ఈ పూలు పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బ్లూ టీ చేసుకుంటానండి. చాలా ఉపయోగం, దేవుడికి కూడా చాలా ఇష్టం.